రాష్ట్ర రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయేంత వరకు రాష్ట్ర రాజకీయాల మీనాక్షాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసే క్రమం అయితే మేము చూస్తున్నాం. ఇప్పుడు సాగుతున్నటువంటి రాజకీయాలు ఏమనిపిస్తుంది చూస్తుంటే? మేమున్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. డబ్బులు ధన ప్రభావం ఎక్కువైపోయింది. తెలంగాణలో కొంచెం తక్కువ కానీ ఆంధ్రాలో మరీ ఎక్కువైంది. గత ఎన్నికల్లో 1000 రూపాయలతో పంచారు ఓటుకు, అంటే దాదాపు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇద్దరు అభ్యర్థులు కూడా అదే విధంగా పంచారు. ఒకరే గెలుస్తారనుకోండి, ఒకరికి వారికి ఎట్లా అభిప్రాయం ఉంటే వారి ఇష్ట ప్రకారం ఓటేస్తారు. డబ్బు ప్రభావంతో ఏమయ్యో మరీ నిన్న జరిగిన ఎన్నికల్లో అయితే 2000 రూపాయలు పంపించారు ఒక ఓటుకు. ఒక ఓటుకు ఇద్దరు పంచినారు. ఓకే, ఏదో ఒక వేల మీద లెక్కించవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో 1500-1000 రూపాయలు పంచినారు, కానీ మొత్తం అయితే దాదాపు 90% 2000-2000 రూపాయలు పంచినారు. ఇంకా కొంచెం ఎక్కువ కూడా పంచినారు. ఓకే, అంటే ఒక శాసనసభ పరిధిలో 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పార్లమెంట్ అభ్యర్థులకి 80 కోట్లు అవుతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే మామూలు ప్రజల్లో ఉండి ప్రజాభిమానం చొరుగుని ప్రజాసేవ చేసే వ్యక్తులు కష్టమవుతుంది. ధనవంతులు, వ్యాపారవేత్తలు, ఇటువంటి వాళ్ళంతా వస్తారు రాజకీయాల్లోకి. పారిశ్రామికవేత్తలు వీళ్ళు వచ్చినప్పుడు వారు ఖర్చు పెట్టిన డబ్బును మళ్ళీ సంపాదించే దాంట్లోనే ఉత్సాహం ఉంటుంది. కానీ ప్రజా సమస్యలు, ప్రజలకు ఏమవసరాలు, ఇవన్నీ పెద్ద ఆలోచన చేయరు. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఏదో ముఖ్యమంత్రి ఏం ఆశించుకుంటారో ఆయన అభిప్రాయాన్ని బట్టే కార్యక్రమాలు నడుస్తుంటాయి. డబ్బులు సంపాదించుకోవడానికే రాజకీయాలకు వస్తున్నారంటారు అంతే కదా? అంటే సంపాదించుకునే దానికి రాజకీయాలు వస్తున్నారని చెప్పను. ఖర్చు పెట్టిన తర్వాత పోయిన డబ్బు సంపాదించ వ్యాపారం గుర్తిగా వ్యాపారంలోకి రావటం లేదు. ఎందుకంటే ఇది ఒకరికి నష్టం జరుగుతుంది, ఒకరికి మేలు జరుగుతుంది కాబట్టి వ్యాపార దృష్టి వస్తే ఎవరు ఏ వ్యక్తి వెళ్ళినా వ్యాపారం సంపాదించాలనే పోతారు. కానీ రా యాదృచ్ఛ్యంగా అటువంటి వ్యక్తులే రావాల్సింది వస్తుంది. పార్టీలు కూడా అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు ఈయన ఎంత ఖర్చు పెట్టగలడని చూసే పార్టీలు అభ్యర్థులు నిర్ణయించుతున్నారు. ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు ఇచ్చాను, ఇంకొకరు ఇచ్చాను, ఇంకొకరు ఇచ్చాను, వాళ్ళు వారు ఖర్చు పెట్టింది సంపాదించుకునేదాన్ని ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రజాశ్రేయస్సు దెబ్బతింటుంది. ఏంటో ఒక ముఖ్యమంత్రి ఏమనుకుంటే అదే చేస్తుంటారు. వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే పరిపాలన సాగుతుంటుంది. కానీ ఇంకా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుందామనేది ఉండదు. ఎన్నికల్లో డబ్బు ప్రభావము లేకుండా ఉండడానికి ఓటు వేసే విధానం మీద మీరు ఏమైనా మాట్లాడతారా? అంటే ఓన్లీ డబ్బే పరమావధి అనే పదం రాకుండా ఉండడానికి. అంటే అది ప్రజల్లో మార్పు రావాలా? ఇప్పుడు మాకే అర్థం కాదు. మేము వారిని చెడగొట్టినామా, వారు మమ్మల్ని చెడగొట్టినారా అనేది మాకే అర్థం కాదు. ఇది ఈ పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు అన్నట్లు ఆ సామెత మాదిరి తయారైంది వ్యవహారం. ఎప్పుడవుతుంది? ఇప్పుడైతే ప్రజలు ఇద్దరు పంచితే ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం ఎట్లుందో వాళ్ళ ఇష్టానుసార అభిప్రాయ ఇష్టానికి అనుగుణ్యంగానే ఓట్లు వేస్తున్నారు. ఇది కొద్ది కాలం అయిన తర్వాత ఎక్కడో చోట మార్పు రాక తప్పదు. ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే ఎప్పుడో ఒత్తిడి మార్పు రాక తప్పదు. ప్రజలు కూడా ఒక స్టేజ్లో ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చేసిన దానివల్ల మన డబ్బే కదా పోతుండేది అనేది వాళ్ళకు ఒక అభిప్రాయం ఇప్పుడే కలుగుతుంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ల విధానం ఉంది కదా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటి ధనవంతులు కడతారు. ఇంకా మధ్యతరగతి కుటుంబీకులు కానీ పేదవారు కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కానీ అందరూ పే చేయాల్సిందే. ఎవరు తప్పించుకునే దానికి లేదు. ఎందుకంటే ఈ జిఎస్టీ అనేది అన్ని వస్తువుల మీద వేసి ఉండాలి. వేయని వస్తువు అంటూ లేదు.
ఏదో ఒక 15 వస్తువులు 20 వస్తువులు తీసేసింటే అవి ఎవరు వాడే వస్తువులు కాదు. నిత్యం వాడే వస్తువుల మీద అయితే జిఎస్టీ ఉంది. జిఎస్టీ ప్రకారం అందరూ కట్టాల్సిందే. ఎందుకంటే ఉదయం పేస్ట్ మొదలు పెడితే పేస్ట్ దగ్గర నుంచి పాల ప్యాకెట్ అయితేనేమి, డికాక్షన్ అయితేనే, షుగర్ అయితేనే, కాఫీ కాన్ నుంచి మొదలు పెడితే ఆఖరి వరకు ఉంటుంది. పుట్టిన బిడ్డ పుడుతానే బేబీ పౌడర్ వేసి సబ్బుతో క్లీన్ చేయాలి కదా, అక్కడ మొదలైతే ఖర్చు బూడ్చిన తర్వాత కొత్త గుడ్డ కప్పి బూడుస్తారు కదా, అప్పుడు కూడా జిఎస్టీ కట్టి బూడ్చాల్సింది. అంత స్టేజ్కి పోయినాయి. పోయినప్పుడు ఏమవుతుందంటే నేనైనా కానీ వ్యతిరేకిని కాదు సంక్షేమ కార్యక్రమం. ఎందుకంటే పేదవాడు అంతే ట్యాక్స్ కట్టా, ధనవంతుడు అదే కట్టా, మధ్యతరగతి కుటుంబాలు కూడా అదే కట్టినా. అంటే గతంలో పేదవానికి కొంచెం ఊతం ఇవ్వాల్సింది ఉంటుంది, ఎందుకంటే ట్యాక్స్ అనేది బరువు అవుతుంది కాబట్టి కొంత ఊతం ఇవ్వాల్సింది ఉంటుంది. సబ్సిడీ రూపంలో సంక్షేమ కార్యక్రమాలు అనేది పెట్టాల్సిందే. అది ఏ ఆర్థిక శాస్త్రమైన ఒప్పుకుంటుంది. అది ఏమైందంటే వారికి ఊతం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పోయి జీవనోపాధి పెంచి జీవన విధానాన్ని పెంచుకొని ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడుకుండే వ్యవస్థ పోయి ఇప్పుడు ఓట్ల కోసం ఈ సంక్షేమ కార్యక్రమం, ఈ కార్యక్రమం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయి. ఈజీ మనీ, ఈజీ మనీ, ఈజీ మనీ మనీ కాదు. ఈ ఈ కార్యక్రమం పెడితే మనకు ఓట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఓట్ల కోసం సంక్షేమ కార్యక్రమం, సంక్షేమ పథకాలే ఈజీ మనీ తయారవుతుంది సార్ వాళ్ళకు. సోమరిపోతులం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలే సోమరిపోతులం చేస్తున్నాయి ఓటర్స్. నేను ఆ మాట కూడా అన్న సోమరిపోతులు, ఎందుకంటే వాళ్ళు పేదవారు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవాలంటే వాళ్ళు కొంత ఊతం ఇవ్వాలి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిందే. అవి ఏవి, వారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవనోపాధిని వాళ్ళ ఆర్థికంగా బలపడి వాళ్ళు సంపాదించుకునేదానికి అవకాశం ఉండేదానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అటు ఇవ్వకుండా ఇన్ని ఈ కార్యక్రమం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయని వేసినప్పుడు అది ఓట్ల కోసం కార్యక్రమం అవుతుంది కానీ సంక్షేమానికి రాదు. ఓకే,